సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. నీకు ఏ పని లేనట్టు ఆఖరికి ఇప్పుడు దాని మీద కూడా పోయి అర్జెంటుగా ఒక వైల్డ్ ఆరోపణలు తీసుకొచ్చి వేసేసి ఆరోపణలు తాకకుండా ఒక కంక్లూజన్కి వచ్చి ఇమీడియట్ తప్పించండి అని కూడా చేసి ఇంకా అక్కడ పోయి ఇన్ఫ్లుయెన్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తారు. నేను దీన్ని ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటిది, ఎంత క్రూరమైన దుర్మార్గమైన నీచమైన ఎక్కడికైనా ఏ లెవెల్ కన్నా పోతారు. ఎదుటివాడు టార్గెట్ పెట్టారంటే ఎట్ట కొడతారు అనడానికి ఇప్పుడు మాచర్ల ఇన్సిడెంట్ చూసినా, ఇక్కడ ఇప్పుడు సిఎస్ మీద చూసినా, ఈ కొద్ది కాలంలో లేదా మీరు అన్నట్టు మేము స్వీప్ చేస్తున్నాము వచ్చినామని వాళ్ళకు వాళ్ళు ఊరేగినా అన్నిట్లో అదే కనపడుతుంది, ఆ లక్షణమే కనపడుతుంది. ఐ థింక్ ఈ వారం రోజుల తర్వాత రాష్ట్రానికి ఈ పీడ పూర్తిగా విరగడ అవుతుందని మేము ఆశిస్తున్నాం. నేను ఇంతకుముందు అన్నా కదా, జనం అదే అనుకుంటారు, వీళ్ళే కదా పవర్లో ఉండేది. ఎన్ని ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి పొలిటికల్ ఇది తగ్గుతుంది, ఇంటర్వెన్షన్ ఎక్స్ట్రాఆర్డినరీ ఇంటో ఇది ఒక న్యాచురల్ కెలామిటీస్ అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైనా డైరెక్షన్స్ వేస్తే ఇవ్వచ్చాము, కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ మెయిన్ ఇదంతా కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోనూ అడ్మినిస్ట్రేషన్ నార్మల్ రొటీన్ నడుస్తుంది, ఏదన్నా ఉంటే ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం నడుస్తుంది. సో పొలిటికల్ తగ్గుతుంది. చంద్రబాబు నాయుడు కావాల్సింది అదే, ఇది సపరేట్ కావాలి. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ ఉంటుంది, కాబట్టి దాన్ని దారిలేకగా తెచ్చుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అడ్వాంటేజ్ అంటే వీ వాంట్ ఫెయిర్. ఇది మేము అపోజిషన్లో ఉన్నా రూలింగ్లో ఉన్నా ఇంకోటన్నా దాని ఏమంటాం అడిషనల్ మాకు అడ్వాంటేజ్ కావాలను దాన్ని వాడుకోవాలని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అనుకోరు. అందుకే చెప్తున్నారు కోర్టు వచ్చిన రోజు నుంచి డిస్టెన్స్ అయ్యాం. వీ ఎక్స్పెక్టెడ్ దాన్ని ఏమంటారు ఎన్నికల కమిషన్ ఆ నిష్పక్షపాతమైన అంపైర్ రోల్ ప్లే చేస్తుంది అనుకున్నాం, కానీ అది చేయకుండా తన సహజమైన స్టైల్లో చంద్రబాబు నాయుడు దాన్ని ఇన్ఫెక్ట్ చేశాడు. దాని ద్వారా వాట్ ఎవర్ తను అనుకున్నావు ఇవి చేయిస్తున్నాడు. లేకపోతే నేనే క్వశ్చన్ వేస్తున్నా, 10 రోజుల తర్వాత సీఏ అనేవాడు నాకు గాయం తగిలిన తలకు అని చెప్పి 307 అప్పుడు ఇచ్చేసి ఓ మేమో ఇష్యూ చేసే ఎట్లా కేసు బుక్ చేస్తాడు, ముద్దాయిన ఎట్లా చేస్తాడు, ఇది సాధ్యమేనా? అందరికీ తెలుసు ఇది కావాలని కక్ష సాయంతో చేశారని. అది ఎప్పుడు చేశారు? ఈ కేసులో రిలీఫ్ ఇచ్చినారని, పాల్వాయి గేట్ కేసులో ఎప్పుడైతే కోర్టు రిలీఫ్ ఇచ్చిందో అప్పుడు ఇచ్చేశారు. ఇవన్నీ మోటివేటెడ్ క్యాల్కులేటెడ్గా డెలిబరేట్ కోల్డ్ బ్లడెడ్ అటెంప్ట్ అవునా కాదా అని మేము అడుగుతున్నాం ఇన్సిడెంట్స్ నుంచి. మీరేమంటున్నారు మీరు పవర్లో ఉన్నారు కదా అంటే పవర్లో ఉన్నా మేము చేయము అట్లాంటివి, అలాంటి చేసే అలవాటు లేదు. ఇప్పుడు మేం కాదు ఉండేది పవర్లో, ఎన్నికల కమిషన్ ఉంది, అందుకే దానికి వెళ్ళి అయ్యా దేవరాన్ని రిప్రజెంట్ చేసుకుంటున్నాం, కాకపోతే కోర్టుకు పోతున్నాం. ఇప్పుడు దేని నుంచైనా మేము ముందు నుంచి ఏది ఇలాంటివి మేము అలిగేషన్స్ చేయట్లా లేకుంటే ఎందుకు ఇట్లా జరిగింది అని అట్లా జరిగిన వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ని బట్టి చూసి మాకు అనుమానం వస్తుంది మేము అంటున్నాం. ఎందుకు ఆయన అర్జెంటుగా ఆయన వచ్చిన వల్ల ఏమవుతుంది నష్టం? ఒక క్యాండిడేట్ అభ్యర్థి అవతల అభ్యర్థి ఎవరైతే నిజంగా హత్యలతోనే తప్ప వేరే రకంగా పేరు లేని అవతల అభ్యర్థి టీడీపీ అభ్యర్థి అటనుంటే అతనికి ఏదైనా నోటారిటీ అంటే ఏదైనా ఉందంటే హత్యల వల్ల ఉంది. 6 హత్యలో 7 హత్యలో ఏదో జరిగితే అడ్డంగా బస్సు ఆపి కోర్టుకు పోతున్నారు అన్యాయంగా చంపిన కేసు ఏదో ఉంది. అంతకుముందు ఎవరో తండ్రి కొడుకులు కూడా పొలాల్లో ఉంటే వాళ్ళని చంపారనేది ఇట్లాంటి కేసులు ఉన్నాయి. అలాంటి వాడిని తీసుకొచ్చిన చంద్రబాబు ఎందుకు తెచ్చింటాడు? ఒకటి అతని మీద అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చే రకంగా ఇతని పక్కకు తప్పించినప్పుడు ఎవడైతే పార్టీ తరఫున మా పార్టీ తరఫున తప్పించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అతనికి తెలిసిన విద్య అదే కాబట్టి రెండోది మా తరఫున నిలబడిన పిన్నెల రామకృష్ణాడు అక్కడ నుంచి తప్పుకుంటే వాళ్ళకి ఫీల్డ్ ఓపెన్ అయిపోయి పూర్తి అవుతుంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారని అనుకోవాలి. ఇప్పుడు అమ్మారెడ్డికి ఆ విద్యనే తెలుసు కాబట్టి ఇది ఎందుకు అనుకుంటున్నామంటే అతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి వస్తేనా ఇది చేయాలి, లేకుంటే రాకుండా పట్టుకునైనా దూరంగా అన్నా పెట్టాలి ఎన్నికల ప్రాసెస్కు, అప్పుడు వాళ్ళు అనుకున్నట్టు నడుస్తుంది కదా. మీరే అంటున్నారు ఏదో అటాక్ జరిగితే బయటకు పోయిన వాళ్ళు కూడా రాలేదని. ఈ సిచ్యువేషన్ ఒక 5 రోజులు జరిగితే కౌంటింగ్ మీద కంట్రోల్ పూర్తి వస్తుంది. ఈ ప్రాసెస్లో ఎక్కడైనా ఇతను వస్తే అతన్ని కూడా ఇది చేసే సిచ్యువేషన్, అది కూడా మా మధ్య జరిగిన వాటిలోని మా మీదైనా వేయగలిగిన సమర్థులు వాళ్ళు అలిగేషన్స్ కూడా ఒకవేళ మా వాడికి ఏదైనా జరిగినా కూడా జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి మేము డెడ్యూస్ చేస్తున్నాం తప్ప ఏదో ఊహాజనితమైన వీటితో జరగట్లా. జరుగుతున్న ఇన్సిడెంట్స్ వాటి తీరు చూస్తే ఇది అనిపించట్లేదా అని ప్రజలను కూడా అడుగుతున్నాం, ప్రజలను ఆలోచించమంటున్నాం.
ఇంత కక్ష సాధింపుతో ఇంత ఇదిగా ఒక వ్యక్తిని అసలు ఇక్కడికి రానికుండా ఆపడము, లేదా వచ్చిన తర్వాత ఏదో రకంగా పట్టుకోవాలని 10 నిఘా బృందాలను పంపించి ఎక్కడెక్కడ ఏదో మర్డర్ కేసు కదా ఉన్నట్టు పంపడము, ఇవన్నీ దేని సూచిస్తాయి? టెర్రరైజ్ చేసేదాన్ని దేని సూచిస్తాయి అంటే ఫెయిర్గా కౌంటింగ్ జరగడం వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళ మర్డర్ రాజకీయాలను వ్యతిరేకించే వాడు ఒకడు ఉంటే వాళ్ళకి అడ్డం. సో అది ఎన్నికల పోలింగ్ ముందు చూపారు, పోలింగ్ రోజు చూపారు, ఇప్పుడు కూడా చూపుతున్నారు.